బూతుల మంత్రి అని నన్ను అని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఉన్నటువంటి తాబేదారులను ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనేదో బూతులు మారుతున్నాను బూతుల మంత్రిని అంటున్నాడు. నీ ఇష్టం వచ్చింది అనుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడు ఈడు అని మీరు కనుక సంబోధించినట్లయితే, అరే చంద్రబాబు నాయుడు, అరే లుచ్చా నాయాల, అరే లోకేష్ పొప్పుగా, అరే లోకేష్ గారు నువ్వు బోకేష్ గాడివి, పిచ్చివాగుడు కనుక వాగితే బాబు కొడుకులు ఇద్దరికే తాట తీస్తాం, ఏంట్రా వాడు చిటికేసేది నువ్వు పీకేది వచ్చి. చంద్రబాబు నాయుడు చిటికేసినా నువ్వు టప్పెట్లు కొట్టినా మీరు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాదు ఒక వ్యక్తిగా కూడా మీరు తాకలేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు, ఆయనకున్నటువంటి నిగ్రహ శక్తి ముందు, ఆయనకున్నటువంటి మంచితనం ముందు నీపోటి లుచ్చేగాళ్ళు, నీ అయ్యలాంటి లుచ్చేగాళ్ళు ఇద్దరూ కూడా 1000 జన్మలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకున్న 1000 గోరును కూడా తాకలేరు క్యారెక్టర్లో. కాబట్టి నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పందిలాగా బురద పందిలాగా తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి కనుక నువ్వు మాట్లాడితే నీ అయ్య చంద్రబాబు నాయుడు చరిత్ర, నీ చరిత్ర, మీ ఇద్దరిని కూడా బట్టల్లో ఒడదీసి రోడ్డు మీద నిలబెడతాం. నీకున్నది చంద్రబాబు నాయుడుకి ఒకడే కొడుకు, నిన్నేదో చెప్తాడు కత్తితోనంట, తిరిగేవాడు కత్తితోనే పోతాడంట. ఎవడరా కత్తితో తిరిగేది, వెన్నుపోటు పొడితో నీ అయ్యి కాదు రామారావు వెనకాల కత్తితో తిరిగిందే, వెనక నుంచి పోటీ చేసిన ఎదవ ఎవడరా నీ బాబు చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు నిన్న ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించాడు చంద్రబాబు నాయుడు? జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు, నిన్ను ఎందుకు బయటికి పంపించాడు? ఫామ్ హౌస్లో ఎందుకు పెట్టాడు నిన్ను? ఆడికి తెలుసు దేంతో తిరిగేవాడు దాంతో పోతాడని చెప్పి. నేను మామకి వెనకాల తిరిగి వెన్నుపోటు పడితే ఈడు నా కొడుకు పొప్పుగాడు, ఈడు తండ్రికే పోటీ చేసేటట్టు ఉన్నాడని చెప్పి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించి ఫామ్ హౌస్లో పెట్టింది వాస్తవం కదా? మీ ఇద్దరు ఒకచోట ఉంటున్నారా? కాబట్టి నీ కుటుంబ చరిత్ర, నీ చరిత్ర, నీ బాబు తుప్పుగాడి చరిత్ర, వాడి బాబు కర్జూర్ నాయుడు చరిత్ర, వాడి బాబు కిస్మిస్ నాయుడు గారి చరిత్ర, ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. డిబేట్ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారేంటి, రాజశేఖర్ రెడ్డి గారేంటి, రాజారెడ్డి గారేంటి, నీ బాబు నువ్వే తుప్పుగాడి నువ్వేంటి, పొప్పుగాడు నీ కొడుకేంటి, నీ బాబు కిస్మిస్ నాయుడు గారు లవంగ నాయుడు గారు, ఇవన్నీ కూడా పెట్టుకుందాం చర్చ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పి బాబు కొడుకులు ఇద్దరిని హెచ్చరిస్తూ, మీ వాగుడు కనుక ఇట్టాకే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చిటికిలేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోకేష్ పొప్పు గారు నీకు దేహశుద్ధి చేస్తారు. నువ్వు ఏంటో విర్రవీగుతున్నావు, నిన్ను శాసన మండలిలోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అరాయి ఉరాయి అని కనుక వాగావంటే నువ్వెక్కడ దొరకవనుకుంటున్నావేమో. మా ఎమ్మెల్సీలు నీకు బడిత పూజ అదే మండలిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిచ్చి వాగుడు వాకుండా నువ్వు సింహానివా? నువ్వు కుక్కోరా? నువ్వు సింహానివేంటి? సింహం అడవిలో గర్జిస్తుంది, నువ్వు కుక్కో రోడ్ల మీద తిరిగేటప్పుడు కుక్కోరా? నువ్వు నీ బాబు ఒక వీధి కుక్క, నువ్వు ఒక వీధి కుక్కవే, మీ ఇద్దరు సింహాలేంట్రా? యూస్లెస్ ఫెలోస్. పిచ్చివాగుడు వాకుండా నోరు అదుపులో పెట్టుకుని బతకాలని చెప్పి వాళ్ళిద్దరిని హెచ్చరిస్తూ, లోకేష్ బాబు పప్పు అని. సరేనక్క, నువ్వు చెప్పిందే ఒక నిమిషం కరెక్ట్ అనుకుంటావక్క. సరేనక్క, లోకేష్ బాబు పప్పు అన్నావు, మరి మీ ముఖ్యమంత్రి సంగతి ఏంటి అని అడుగుతున్నాం. మీ ముఖ్యమంత్రి ఏం చదివాడు అని అడుగుతున్నాం. అక్కో, 10వ క్లాస్ అన్న పాస్ అయ్యాడా లేదా? ఏమో మాకు భలే అనుమానాలు వస్తున్నాయి. మీరు చెప్తే కదా ఏం చదివాడు, ఏం చదివాడు, ఏం చదివాడు అని అడుగుతున్నాం 10 రోజుల నుంచి. చెప్పాలా లేదా? ఎడ తెలుస్తుంది. ఈరోజు మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి,
ఇంటర్మీడియట్ కూడా పాస్ కాలేదు ఇంటర్మీడియట్ కూడా పాస్ కాలేదు గ్రాడ్యుయేషన్ చేయలేదు చేస్తుంటే చూపించు క్షమాపణ అడుగుతానా తప్పులే ఇంకొకడు కూడా చెప్తున్నా మనకి సిగ్గొద్దు దానికి సిగ్గా అందరు గ్రాడ్యుయేషన్ చేసేస్తారా నా సంగతే తీసుకో నేను ఇంటర్మీడియట్ పాస్ ఐ హావ్ ఎన్ ఇంటర్మీడియట్ పాస్ ఐ హావెంట్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఐ డిస్కంటిన్యూడ్ మై ఇంజనీరింగ్ ఐ డిస్కంటిన్యూడ్ మై ఇంజనీరింగ్ ఐఎమ్ ఓన్లీ అన్ అండర్ గ్రాడ్యుయేట్ ఐ ఆమ్ అ 12th స్టాండర్డ్ పాస్ నాకేం సిగ్గులేదు ఓపెన్ గా చెప్పుకుంటా అదే విధంగా ఇన్ ద సేమ్ వే జగన్మోహన్ రెడ్డి 10th పాస్ అయ్యాడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా అనే విషయం బయటికి రావాలి ఎందుకు రావాలి నీకేం సంబంధం ఆయన ఏం చదువుకుంటే మీకెందుకు మా లోకేష్ బాబుని మా లోకేష్ బాబుని మీరు ఇష్టం వచ్చినట్టు చదువులేడు మన కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పాడు ఓ గోవర్ధన్ రెడ్డి నీ శాఖ ఏందయ్యా నీ శాఖ నువ్వు అగ్రికల్చరల్ మినిస్టర్వి నీకెందుకయ్యా లోకేష్ గురించా లోకేష్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యావన్నాడు ఓకే మీ వాడేం పాస్ అయ్యాడు చెప్పు ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం గొప్పగా చెప్పుకుంటున్నాం సంతోషంగా చెప్పుకుంటున్నాం ఏమని చెప్పుకుంటున్నాం లోకేష్ బాబు స్టాన్ఫర్డ్ ద నంబర్ 3 కాలేజ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో మూడో స్థానం ఉండే కాలేజీలో లోకేష్ బాబు ఎంబీఏ కంప్లీట్ చేశాడు మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అర్థమైందా ఓకే ఇదిగోండి మీరు నమ్మరుగా కాకాణి చూడు కాకాణి 10th క్లాస్ ఫెయిల్ అన్నావు ఇదిగో ఎంబీఏ నుంచి స్టాన్ఫర్డ్ నుంచి ఇష్యూ చేసిన లెటర్ ఇది చూడండి తరించండి ఆలోచించండి లోకేష్ బాబు ఎంబీఏ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దిస్ ఇస్ లోకేష్ బాబు చూడండి ప్రజల్లారా మీరే చూడండి ఎక్కడ చదివాడు సరే ఇప్పుడు అడుగుతున్నా ఎవడ్రా పప్ప స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసినోడు పప్ప ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు పప్ప అని అడుగుతున్నా ఎవరు పప్పు చదువుకున్నాడు పప్ప ఇప్పుడు అర్థమైందా మీకు డెవాస్లో ఎడా డెవాస్లో ఇంగ్లీష్ లో మాట్లాడంగానే ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్ అన్నాడు ఏమన్నాడు ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్ అన్నాడు ఎందుకన్నాడు అర్థం కాలేదు కాబట్టి అర్థం కాలే సబ్జెక్ట్ అర్థం కాలే ఎవరినో ఉండి పెట్టుకోవచ్చు కదా పక్కన సరే ఎవరు పప్పు ఎవరు నిప్పు ఇప్పుడు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అలయస్ చదువు రాని పప్పు ఏది జగన్మోహన్ రెడ్డి ఎలయస్ చదువు రాని పప్పు చదువుకొని చదువుకోకుండా చదివినట్టు బిల్డప్ ఇచ్చే పప్పు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో తెలియదు రుజువులతో రమ్మనండి ఇదిగా రుజువులు ఇంకోటి కూడా చెప్తున్నా గ్రాడ్యుయేట్ ఫోటోలు కూడా ఇస్తా గ్రాడ్యుయేషన్ ఫోటోలు ఇస్తా గూగుల్ చేసుకోండి చదివేదో లేదో తెలుసుకోండి కానీ మీ ముఖ్యమంత్రి గురించి
మీ హాఫ్ టికెట్ జగన్ మోహన్ రెడ్డి గురించి అతను ఒక సదువు లేని పప్పు అని మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా.